హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫిఫ్త్ సెమ్ విద్యార్థులకి కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు లాస్ట్ యూనిట్ మార్జినల్ కాస్టింగ్ అనేటువంటి టాపిక్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. క్రింది దత్తాంశం నుండి పీవి నిష్పత్తి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే లాభ పరిమాణ నిష్పత్తిని కనుక్కోమన్నాడు, మరియు బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అంటే లాభ పరిమాణ నిష్పత్తితో పాటు బ్రేక్ ఈవెన్ పాయింట్ నో లాస్ నో గెయిన్ ఏ అమ్మకాల స్థాయిలో ఉంటుందో ఆ అమ్మకాలను కనుక్కోమంటున్నాడు, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క సేల్స్ని కనుక్కోమంటున్నాడు. మూడో క్వశ్చన్, 16,000 రూపాయలు లాభం రావాలంటే ఎంతకి మనం అమ్మవలసి ఉంటుంది. 3 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి పీవీ రేషియో లాభ పరిమాణ నిష్పత్తి కనుక్కోమంటున్నాడు, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. రెండోది వచ్చేసి బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోమంటున్నాడు. మూడోది వచ్చేసి 16,000 రూపాయలు లాభం రావాలంటే ఎంతకి సరుకు అమ్మాలా అనేటువంటిది మూడో క్వశ్చన్. లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అమ్మకపు ధర యూనిట్ 1 ఇంటికి 40 రూపాయలు, యూనిట్ యొక్క చరవ్యయం ఇవన్నీ చరవేయాలు. మెటీరియల్స్ యూనిట్ 1 ఇంటికి 10 రూపాయలు, లేబర్ శ్రమ యూనిట్ 1 ఇంటికి 7 రూపాయలు, చరవ ఓవర్ హెడ్స్ శ్రమపై 100%, స్థిర ఖర్చులు 64,000. ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మార్జినల్ వ్యయ నివేదిక, మార్జినల్ కాస్ట్ షీట్ తయారు చేయాలి. మార్జినల్ కాస్ట్ షీట్లో ఫస్ట్ యూనిట్ యొక్క అమ్మకపు ధర ఫస్ట్ 40 రూపాయలు అవుటర్ కాలంలో చూపించాలి, అంటే లెక్కలో ఇచ్చినాడు 40 రూపాయలు. ఈ అమ్మకాల్లో నుంచి చెరవేయాలన్నీ తీసేయాలి, మైనస్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మెటీరియల్స్ వచ్చేసి 10 రూపాయలు ఇచ్చినాడు యూనిట్ 1 ఇంటికి. తర్వాత నెక్స్ట్ శ్రమ లేబర్ వచ్చేసి 7 రూపాయలు ఇచ్చినాడు, సో 7 రూపాయలు. చెరవ ఓవర్ హెడ్స్ వచ్చేసి శ్రమపై 100% అన్నాడు. చెరవ ఓవర్ హెడ్స్ శ్రమపై 100% అంటే ఇక్కడ శ్రమ వచ్చి 7 రూపాయలు, చెరవ ఓవర్ హెడ్స్ ఏం చెప్తున్నాడు శ్రమపై అంటే 7 రూపాయలపై 100% అన్నాడు. సో 7 × 100/100 వేస్తే 7 రూపాయలే వస్తుంది. సో యూనిట్ యొక్క అమ్మకపు ధర అవుటర్ కాలంలో రాసి 40 రూపాయలు, అందులో నుంచి చెరవేయాలని తీసేయాల. చెరవేయాలి ఏమిటి, మెటీరియల్స్ యూనిట్ 1 ఇంటికి 10 రూపాయలు, లేబర్ 7 రూపాయలు, చెరవ ఓవర్ హెడ్స్ ఈ శ్రమ మీద 100% అన్నాడు కాబట్టి మళ్ళా 7 రూపాయలు వస్తుంది. సో 17 + 7 = 24. 40 రూపాయల అమ్మకపు ధరలో చెరవేయాలి ఎప్పుడైతే 24 రూపాయలు తీసేస్తావో కాంట్రిబ్యూషన్ 16 రూపాయలు వచ్చింది. కాంట్రిబ్యూషన్ ఎలా వచ్చింది, అమ్మకాల్లో నుంచి చెరవేయాలు తీసేస్తే 24 తీసేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇప్పుడు పీవీ నిష్పత్తికి ఫార్ములా, ఫస్ట్ క్వశ్చన్ పీవీ నిష్పత్తి కనుక్కోమన్నాడు కాబట్టి పీవీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, ఇది ఫార్ములా. సో కాంట్రిబ్యూషన్ 16 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి అమ్మకపు ధర 40 రూపాయలు, 16/40 × 100 వేస్తే 40% మనకి పీవీ రేషియో వచ్చింది. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్కి ఫార్ములా ఏంది, స్థిర ఖర్చులు బై పీవీ నిష్పత్తి. స్థిర ఖర్చులు వచ్చేసి లెక్కలో ఎంత ఇచ్చాడు, 64,000 ఇచ్చాడు స్థిర ఖర్చులు. సో స్థిర ఖర్చులు 64,000 డివైడెడ్ బై పీవీ నిష్పత్తి. పీవీ నిష్పత్తి ఇంతకుముందు మనం 40% అని కనుక్కున్నాం. సో 64,000/40/100 దీన్ని సాల్వ్ చేస్తే 64,000/40×100 వేస్తే మనకి 160,000 వస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ 160,000. 160,000కి సరుకు అమ్మినట్లయితే అక్కడ లాభము ఉండదు, నష్టము ఉండదు. దీన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అని చెప్పేసి చెప్తాం. ఈ 64,000/40×100 అనేది ఎలా వస్తుందంటే యాక్చువల్గా ఈ ఫార్ములా ప్రకారము స్థిర ఖర్చులు 64,000/పీవీ రేషియో అంటే 40/100. నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తాము, 64,000/40/100 ఏమవుతుందంటే 100/40 అవుతుంది, అంటే × 100/40 అవుతుంది. దీన్ని భిన్నం తిప్పిబడుతుంది కాబట్టి అప్పుడు 64,000/40×100 వేస్తే మనకి 160,000. అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈ విధంగా 160,000 క్వశ్చన్ నెంబర్ 2 కనుక్కున్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి లాభం 16,000 రూపాయలు రావాలంటే ఎంతకు అమ్మాలా, థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, లాభం 16,000 అయితే అమ్మకాలు క్వశ్చన్ మార్క్. అమ్మకాలు ఫార్ములా ఏంటంటే స్థిర ఖర్చులు ప్లస్ ఊహించిన లాభము ఎస్టిమేటెడ్ ప్రాఫిట్.
బై పీవీ నిష్పత్తి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని కూడా చక్కగా దృష్టిలో పెట్టుకున్నట్లయితే, మనసులో పెట్టుకున్నట్లయితే పిల్లవాడు ఆన్సర్ చేయగలుగుతాడు. స్థిర ఖర్చులు 64,000 ప్లస్ ఊహించిన లాభం 16,000 డివైడెడ్ బై పీవీ నిష్పత్తి 40/100 వేస్తాం. దాన్ని తిప్పించి రాసినప్పుడు 100/40 అవుతుంది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 64,000 ప్లస్ 16,000 80,000, 80,000/40 × 100 వేస్తే 200,000 అమ్మకాలు వస్తుంది. అంటే 200,000 రూపాయలు సరుకు అమ్మినట్లయితే 16,000 రూపాయలు లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సూత్రం ద్వారా మనము లెక్కించడం జరిగింది. కాబట్టి లెక్క చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసి సూత్రాన్ని విద్యార్థి దృష్టిలో పెట్టుకున్నట్లయితే చక్కగా ఆన్సర్ చేయగలుగుతాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.